మతోన్మాద శక్తుల కుట్రలు, ముస్లిం పేర్లతో ఫేక్ ఐడీలు. వాడి పేరు దినేష్ శర్మ. మరోసారి జాగ్రత్తగా వినండి, వాడి పేరు దినేష్ శర్మ, కానీ అలీ ఖాన్ పేరుతో ఫేస్బుక్లో ఫేక్ ఐడి పెట్టుకున్నాడు. ఇలాంటి వేలాది దొంగ ఐడీలు సృష్టించింది మతతత్వ పార్టీ బీజేపీ. ఎందుకంటే మతతత్వ మంటలు ఎగదవడానికి ఈ దినేష్ ఫేస్బుక్లో ఒక హిందూ దేవాలయం గురించి పెట్టిన అభ్యంతరకరమైన పోస్టు వల్ల పశ్చిమ బెంగాల్లోని 24 పరగణా జిల్లాలో మత కలహాలు భగ్గుమన్నాయి. కేంద్రం వెంటనే 300 మంది పారామిలిటరీ బలగాలను తరలించింది. ఈ అభ్యంతరకరమైన పోస్టు వల్ల మత కలహాలు చెలరేగినందుకు మరోవైపు బీజేపీ నేతలకు కూడా చేతి నిండా పని దొరికింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేశరీనాథ్ త్రిపాఠి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దురుసుగా మాట్లాడారని స్వయంగా ఆమెయే చెప్పారు. బీజేపీ బ్లాక్ ప్రెసిడెంటులా గవర్నర్ మాట్లాడారని విమర్శించారు. గవర్నర్ ఆ పోస్టుకు నామినేషన్ వల్ల గవర్నర్ అయ్యారని, ఆ విషయాన్ని మర్చిపోరాదని, తాను ప్రజల నుంచి వచ్చానని తీవ్ర స్వరంతో చెప్పారు. శాంతి భద్రతల గురించి పాఠాలు చెప్పవద్దని కూడా అన్నారు. ఈ సంఘటన జరిగింది గత సంవత్సరం జూన్లో. హాదియా పెళ్లి చట్టబద్ధమేనన్న సుప్రీంకోర్టు. తన ఇష్టమైన మతాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ భారత బహుళత్వానికి ప్రాణం వంటిదని సుప్రీంకోర్టు చెప్పింది. హాదియా కేసులో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హాదియా పెళ్లి చెల్లదంటూ కేరళ హైకోర్టు ఇంతకుముందు తీర్పు చెప్పింది. హాదియా షఫీ జహాల పెళ్లిని హైకోర్టు రద్దు చేయవలసింది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులున్న ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో కూడా హాదియా పెళ్లి రద్దు చేయించే ప్రయత్నాలు న్యాయవాదులు చేశారు, కానీ సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో ఆ వాదనను అంగీకరించలేదు. 25 వయసున్న యువతి తన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోలేకపోవడం, ఆమె బలహీనురాలని, ఒత్తిడికి లొంగిపోతుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం, పెళ్లి వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో తల్లిదండ్రుల ఆమోదం చాలా అవసరమని చెప్పడం, 25 అమ్మాయిని తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాలని ఆదేశించడం బహుశా ప్రజాస్వామిక దేశాల్లో ఎక్కడా జరిగి ఉండదు. కానీ కేరళ హైకోర్టు ఈ ఘనత సాధించింది. ఇద్దరు యుక్త వయస్కులైన స్త్రీ పురుషులు తమ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చన్న వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు చెప్పవలసి రావడం దేశంలో నేటి పరిస్థితికి నిదర్శనం. ఇంత జరిగినా ఎన్ఐఏ మాత్రం ఈ అమ్మాయికి ఎవరో బ్రెయిన్ వాష్ చేశారని, తమ వద్ద ఆధారాలున్నాయని వాదించడం విడ్డూరం. ఈ సంస్థ ఎంతగా అధికార పార్టీ చేతిలో కీలు బొమ్మగా మారిందో స్పష్టంగా తెలుస్తుంది. చివరికి హాదియా పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను ఇస్లాం స్వీకరించినందువల్లనే తనకు ఇన్ని కష్టాలు సృష్టించారని వాపోయింది. అయినా తాను జీవితాంతం ముస్లింగానే ఉంటానని ధైర్యంగా చెప్పింది. శ్రీశ్రీ రవిశంకర్కు దీటైన జవాబిచ్చిన పర్సన్ లా బోర్డ్. మందిరానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే అమలు చేయడం కష్టమని, దేశంలో రక్తపాతం జరుగుతుందని, దేశం మరో సిరియాగా మారొచ్చంటూ శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు ముస్లిం పర్సన్ లా బోర్డు దీటైన జవాబిచ్చింది. దేశంలో ప్రజలు కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత భద్రతా దళాలదని జవాబిచ్చింది. కోర్టు బయట రాజీ పడాలంటూ శ్రీశ్రీ రవిశంకర్ తీవ్రంగా బెదిరించిన తర్వాత పర్సన్ లా బోర్డు ప్రతిస్పందన వచ్చింది. ఎవరి వద్దనైనా పరిష్కారం ఫార్ములా ఏదైనా ఉంటే సుప్రీంకోర్టుకు సమర్పించాలని పర్సన్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫారంగి చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత సిరియా వంటి పరిస్థితి వస్తుందన్న మాటలను కొట్టిపారేస్తూ సిరియాలో బయటి దేశాల జోక్యం వల్ల అంతర్యుద్ధం జరుగుతుందని, బాబరీ మస్జిద్ సమస్యలో అలాంటి బయటి శక్తులేవీ లేవని అన్నారు. కోర్టు తీర్పు తర్వాత రక్తపాతం జరుగుతుందంటూ శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయనపై పోలీసులు కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు బాబరీ మస్జిద్ కేసులోనే మరో కక్షిదారుడు నిర్మోహి అఖాడా మహంత్ దీనేంద్ర దాస్ కూడా శ్రీశ్రీ రవిశంకర్ వైఖరిని ఖండించారు. బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా శ్రీశ్రీ రవిశంకర్ను విమర్శిస్తూ రామ మందిర సమస్యలో జోక్యం చేసుకోరాదని చెప్పడం గమనార్హం. బీజేపీ రామ మందిరం నిర్మించాలని అనుకుంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేసి 24 గంటల్లో మందిర నిర్మాణం ప్రారంభించవచ్చని అధికార పార్టీ డొల్లతనాన్ని బయటపెట్టింది శివసేన. శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలపై పూర్తి విచారణ జరగాలని, దేశ భద్రతకు సంబంధించిన సమస్య అని, ఇదేం ఆర్ట్ ఆఫ్ లివింగ్, ప్రజలను బెదిరించే ఆర్ట్ అంటూ శివసేన పత్రిక సామ్నా
ఘాటుగా విమర్శించింది. భారత చైనాల మధ్య ఉద్రిక్తతకు కారణమవుతున్న చిన్న దేశం, భారత చైనా దేశాల మధ్య ఉద్రిక్తతకు ఇప్పుడు మాల్దీవు లాంటి బుల్లి దేశం కారణమయ్యేలా కనిపిస్తోంది. మాల్దీవుల అధ్యక్షుడు చైనాకు సన్నిహితుడు. చైనా యుద్ధ నౌక హిందూ మహాసముద్రంలో గత 4 సంవత్సరాలుగా ఎన్నడూ రాలేదు. మాల్దీవుల సంక్షోభం తలెత్తిన తర్వాత చైనా యుద్ధ నౌక ఇటు వచ్చింది. మాల్దీవు ప్రతిపక్ష నాయకుడు నౌషీద్ చేసిన అప్పీళ్లకు ప్రతిస్పందించి భారతదేశం సైన్యాన్ని పంపకుండా ఆపడానికి కారణం చైనా తీసుకున్న ఈ నిర్ణయమే అని విశ్లేషకుల అభిప్రాయం. మాల్దీవుల్లో భారతదేశం మొదటి నుంచి చురుకైన పాత్ర పోషిస్తూ వస్తుంది. గతంలో మాల్దీవుల్లో సైనిక కుట్రను ఎదుర్కోవడానికి భారతదేశం సైన్యాలను పంపించింది. కానీ ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేకుండా చైనా అడ్డుకుంది. కేవలం 4 లక్షల జనాభా ఉన్న ఒక బుల్లి దేశంలోని సంక్షోభంలోకి భారత సైన్యాన్ని పంపకుండా ఆగిపోయారు. మాల్దీవుల్లో ఎలాంటి విదేశీ సైనిక జోక్యాన్ని సహించేది లేదన్న సంకేతాలు చైనా స్పష్టంగా పంపుతున్న నేపథ్యంలో భారతదేశం దూరంగా ఉండటమే మంచిదని నిర్ణయించినట్లు కనిపిస్తోంది. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో స్వల్ప విరామం. ఐఏసీఆర్ అధ్యక్షుడు, ఇస్లామిక్ వాయిస్ తెలుగు పత్రిక ప్రధాన సంపాదకుడు, 1998 నుండి బహిరంగ సభల ద్వారా, అన్ని తెలుగు ఛానళ్ల ద్వారా ఇస్లాం గురించి, ముస్లిం సమాజం గురించి అపోహలు దూరం చేస్తూ ఇస్లాం గురించి సరైన సమాచారం అందిస్తూ వచ్చిన ప్రముఖ వక్త ఆసిఫుద్దీన్ ముహమ్మద్ ఆధ్వర్యంలో మీ ముందుకు వస్తున్నది మీ స్ఫూర్తి టీవీ. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు వారు ఏ రకంగా ఖలీఫా అయ్యారు? ఇస్లాం బోధనలను దైవ ప్రవక్త సహచరులు ఎలా ఆచరించేవారు? దైవ ప్రవక్తల తరువాత అత్యుత్తమమైన సమాజము సహాబాలు. మనకు ఇస్లాం చేరవేయడానికి వారు చేసిన త్యాగాలు ఏమిటి? దీపస్తంభాలు, విశ్వ సృష్టికర్త నుండి విశ్వ మానవాళికి ఆ యొక్క సమస్త ఆరాధనలు, త్యాగాలు, జీవనం, మరణము కేవలం అల్లాకే పరిమితం. విశ్వజనీన సందేశం దివ్య ఖురాన్ గ్రంథం. ఆయనతో పాటు మరి ఇంకెవరు కూడా భాగస్వాములు లేరు. లా షరీక లహు విదాలిక ఉమిర్తు వాన అవల్ ముస్లిమ్, ఇదే నాకు ఆజ్ఞ ఇవ్వబడింది. ఈ దివ్య ఖురాన్ ఆయతుల భావాన్ని విపులంగా వివరించే కార్యక్రమం. నేను అందరికంటే మొట్టమొదటి ముస్లింను, విధేయుణ్ణి అని చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లా. ముహమ్మద్ రబ్బానీ గారి ఖురాన్ సందేశం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచం ముఖ్యాంశాలు మరోసారి. సౌదీ, ఈజిప్ట్, ఇస్రాయిల్ల మధ్య అవగాహన. మతోన్మాద బ్రిటన్ ఫస్ట్ నేతలకు జైలు శిక్ష. పాకిస్తాన్లో మొదటి దళిత సెనేటర్. శ్రీలంకలో బర్మా తీవ్రవాది విరాటు పెట్టిన చిచ్చు. హాదియా కథ సుఖాంతం, ఎందుకయ్యింది ఇంత రాద్ధాంతం. కాంగ్రెస్ ముస్లింల పార్టీ కాదని చెప్పుకున్న సోనియా.
రవిశంకర్కి ఒక చట్టం, సజ్జాద్ నోమానికి మరో చట్టమా? ఏపీ మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వాలని డిమాండ్. కాంగ్రెస్ ముస్లింల పార్టీ కాదని చెప్పుకున్న సోనియా. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బీజేపీపై తీవ్ర దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, భారతదేశ మూల భావనను మార్చడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2014 ముందు భారతదేశం ఏమైనా ఒక పెద్ద బ్లాక్ హోల్లా ఉండేదా? అలా అని చెప్పడం భారత ప్రజలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల కాలం ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్ల సహజంగానే కొంత అసమ్మతి ఉండటం వల్ల ఎన్నికల్లో ఓడిపోయామన్నారు. అవినీతి సమస్య కాంగ్రెస్ ఓటమికి కారణమైన దాన్ని భూతద్దంలో చూపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా 2G స్కామ్ను ఉదాహరించారు. కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీగా బీజేపీ నమ్మించే ప్రయత్నం చేస్తుందని ఆమె విమర్శించారు. తన కుటుంబం ఎప్పుడు ప్రయాణాల్లో ఉన్నా తప్పకుండా గుళ్లను సందర్శిస్తామని, కానీ ఆ విషయాన్ని ఎన్నడూ ప్రచారం చేసుకోలేదని అన్నారు. సోనియా గాంధీ ఇప్పుడు తమ కుటుంబం మందిరాల సందర్శనను ప్రచారం చేసుకునే ఆలోచనలో ఉన్నారా అనిపిస్తుంది. దేశంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భయభీతుల వాతావరణాన్ని సృష్టించిందని తీవ్రంగా విమర్శించారు. మత స్వేచ్ఛను కాపాడే మరో గొప్ప తీర్పు. హిందూ ధర్మం వదిలి ఇతర మతాన్ని స్వీకరించిన మహిళ కూడా హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ తండ్రి ఆస్తిలో హక్కు కలిగి ఉంటుందని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ రెడ్డి, జస్టిస్ విఎం పంచోలీలు ఈ తీర్పునిచ్చారు. వడోదరాలోని నైనా హిందూ ధర్మాన్ని వదిలి నసీం బానుగా మారింది. ఫిరోజ్ ఖాన్ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహం 1991 జరిగింది. ఆమె తండ్రి వీఖా పాటిల్ 2004 మరణించారు. ఆయనకు కొంత భూమి ఉంది. ఆ భూమిలో తన వాటా కోసం ఆమె అడిగినప్పుడు ఆమె అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇవ్వమన్నారు. మతం మార్చుకున్నాక వారసత్వ హక్కు ఉండదన్నారు. అక్కడి డిప్యూటీ కలెక్టరు వారసత్వ హక్కు ఉంటుందని చెప్పినా జిల్లా కలెక్టరు, రాష్ట్ర రెవెన్యూ సెక్రటరీలు దానికి ఒప్పుకోలేదు. ఆమెకు వారసత్వ హక్కు లేదన్నారు. ఆమె హైకోర్టుకు వెళ్లారు. సింగిల్ జడ్జి బెంచ్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును డివిజనల్ బెంచ్లో ఆమె సోదరులు సవాల్ చేశారు. ఇప్పుడు డివిజనల్ బెంచ్ కూడా మతం మార్చుకోవడం వల్ల వారసత్వ హక్కులు కోల్పోవడం జరగదని స్పష్టం చేసింది. ముస్లింలను ఆకట్టుకోవడానికి మోడీ మరో విఫల యత్నం. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయం తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రసంగిస్తున్న మోడీ దూరం నుంచి అజాన్ వినపడగానే అజాన్ ముగిసే వరకు తన ప్రసంగాన్ని ఆపేశారు. మోడీ ప్రసంగం మధ్యలో అజాన్ వినిపించింది. 2 నిమిషాల పాటు మోడీ ప్రసంగాన్ని ఆపేసి మౌనంగా నిలబడ్డారు. అజాన్ ముగిసిన తర్వాత మళ్లీ తన ప్రసంగం కొనసాగించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఖబరస్థాన్లకు లైట్లు పెడితే హిందూ శ్మశానాలకు కూడా లైట్లు పెట్టాలి అంటూ మతతత్వం రెచ్చగొట్టిన మోడీ గుజరాత్ ఎన్నికలలో మరింత నేరుగా వారికి మస్జిద్ కావాలో మందిరం కావాలో తేల్చుకోమనండి అన్న మోడీ అకస్మాత్తుగా అజాన్ సెంటిమెంట్ చూపడం ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ఇంతకుముందు 2017 గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా మోడీ ప్రసంగం మధ్యలో అజాన్ వినిపిస్తే ప్రసంగాన్ని ఆపారు. అంతకుముందు 2016 పశ్చిమ బెంగాల్ ఎన్నికలప్పుడు కూడా ఆయన అజాన్ వినబడంగానే ప్రసంగాన్ని ఆపారు. ఎవరి ప్రార్థననైనా అడ్డుకోవడం తనకు ఇష్టం ఉండదని, అందుకే ప్రసంగం కాసేపు ఆపానని పశ్చిమ బెంగాల్లో అన్నారు. ఇదంతా ముస్లింలను ఆకట్టుకోవడానికి ఎత్తుగడగానే చాలామంది భావిస్తున్నారు. రవిశంకర్కి ఒక చట్టం, సజ్జాద్ నోమానికి మరో చట్టమా? శాంతి దూతలుగా ప్రచారం చేసుకునే శ్రీశ్రీ రవిశంకర్ వంటి బాబాలు దేశంలో రక్తపాతం జరుగుతుందని, సిరియాగా మారిపోతుందని బాహాటంగా బెదిరింపులు చేస్తున్న ఏమీ చేయని పాలనా యంత్రాంగం ఇప్పుడు ముస్లిం పర్సనలా బోర్డు చైర్మన్పై దేశద్రోహం కేసు పెట్టింది. హైదరాబాద్లో బోర్డు సమావేశంలో ప్రసంగిస్తూ మౌలానా సజ్జాద్ నోమానీ దేశంలో ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయని, రోహింగ్యా ముస్లింల మాదిరిగా ఇక్కడి ముస్లింలను కూడా వేధించే కుట్రలు జరుగుతున్నాయని, మారుమూల గ్రామాల్లో కూడా ఆయుధ శిక్షణ ఇస్తున్న సమాచారం తన వద్ద ఉందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు మతవర్గాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలంటూ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్గా పదవిలో ఉన్న వసీం రిజ్వీ చేసిన ఫిర్యాదు మేరకు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టారు. బాబరీ మస్జిద్ విషయంలో బీజేపీ అనుకూల ప్రకటనలు ఇస్తున్న వసీం రిజ్వీ ఫిర్యాదు చేశాడంటే దీని వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవడం కష్టం.
డిస్టర్బ్ కాదని ముస్లిం ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. మౌలానా నోమాని ఈ ఫిర్యాదును ఆధారాలు లేని ఆరోపణగా కొట్టిపారేశారు. భారత చరిత్ర కాషాయీకరణ ప్రయత్నాలు ప్రారంభం. భారతదేశం అనేక దాడులు వలసలతో ఏర్పడిన దేశం. బహుళ మతాలు, సంస్కృతులు, భాషల దేశం. కానీ చరిత్రను వక్రీకరించే దిశగా ప్రధాని ఒక కమిటీ వేశారని తెలుస్తోంది. భారతదేశం హిందూ రాష్ట్రంగా మార్చే క్రమంలో భాగమే ఈ కమిటీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాచీన చరిత్ర తిరగరాయడానికే ఈ కమిటీ వేశారని కమిటీ చైర్మన్ కెఎన్ దీక్షిత్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ కమిటీ ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రకటించేశాడు. భారత చరిత్ర తిరగరాసే ప్రయత్నాల్లో భాగమే ఇదని చెప్పకనే చెప్పేశాడు. రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ప్రతినిధి మన్మోహన్ వైద్య భారత చరిత్ర అసలు రంగు కాషాయమేనని అన్నాడు. సాంస్కృతిక మార్పులు తీసుకురావడానికి చరిత్రను తిరగరాయాలని చెప్పాడు. ఆర్ఎస్ఎస్ చరిత్ర పరిశోధన విభాగం అధిపతి బాల్ ముకుంద్ పాండే తాను క్రమం తప్పక సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మను కలుస్తుంటానని అన్నాడు. మస్జిద్ కోసం భూమి ఇచ్చిన హిందూ సోదరులు. మతోన్మాద శక్తులు మతవర్గాల మధ్య చిచ్చు పెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశంలో మత సామరస్యానికి అత్యుత్తమ ఉదాహరణలు మన ముందుకు వస్తూనే ఉన్నాయి. బోధన్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం భవానీపేటలో ముస్లిముల ఇళ్ళు 60 ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఊళ్ళో మస్జిద్ లేదు. మస్జిద్ లేనందువల్ల నమాజు కోసం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చేది. ముస్లిముల ఇళ్లకు వచ్చే బంధువులు కూడా మస్జిద్ లేకపోవడం చూసి చింతించేవారు. ముస్లిం సోదరుల ఆరాధనకు మస్జిద్ లేకపోవడం చూసిన స్థానిక హిందూ సోదరులు ఒక సమావేశం నిర్వహించి మస్జిద్ నిర్మించాలని నిర్ణయించారు. మాజీ ఎంపీటీసీ పోచిరెడ్డి తన భూమి మస్జిద్కు ఇస్తానని ముందుకు వచ్చారు. మస్జిద్ నిర్మాణానికి నడుం కట్టిన హిందూ సోదరులు పెట్టిన షరతు ఏమిటంటే ముస్లింలు క్రమం తప్పకుండా నమాజ్ చదవాలని. ఇక్కడ మా గ్రామంలో ముస్లింస్ మరియు హిందువులు కలిసి అన్నదమ్ములుగా ఉంటాము. మా ఏదైతే హిందువులకి రామాయణం ఉంది, అన్ని గుళ్ళున్నాయి, వీరికి మట్టుకి మస్జిద్ నమాజ్ చేసుకోవడానికి లేదు. కాబట్టి మేమందరం కలిసి గ్రామంలో అందరూ సహకారంతోనే అందరూ కలిసి ఈ ఏదైతే ఉందో జాగాని, ఇంతకుముందు దర్గా ఉండే ఇక్కడ ఆ దర్గా పక్కన ఏదైతే ఉందో జాగా, ఆ జాగాని మస్జిద్ కోసము గ్రామస్తులందరూ కలిసి ఇవ్వనైనది. దేశం హిందూ ముస్లిము భాయి భాయి సంస్కృతికి ఇది నిలువెత్తు నిదర్శనం. కొందరు మతతత్వ శక్తులు మందిర్ మస్జిద్ పేరుతో శాంతిని భంగపరుస్తున్నారు. బోధన్ కౌన్సిలర్ మీర్ నజీర్ అలీ, టీఆర్ఎస్ నాయకుడు సాదుల్లాలు మస్జిద్ నిర్మాణంలో చురుకైన పాత్ర పోషించిన గ్రామ సర్పంచ్ లాలయ్యకు పూలమాలలు వేసి సత్కరించారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. ఏపీ మంత్రివర్గంలో ముస్లింలకు చోటు ఇవ్వాలని డిమాండ్. కేంద్రంలో తెలుగుదేశం మంత్రుల రాజీనామా తర్వాత ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పి మాణిక్యాలరావు మంత్రి పదవులకు రాజీనామాలు చేశారు. శ్రీనివాసరావు మెడికల్ హెల్త్ మంత్రి కాగా మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ముస్లింలెవరూ లేరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ముస్లింల పట్ల అన్యాయంగా వ్యవహరించారన్న విమర్శ కూడా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ మంత్రులు ఖాళీ చేసిన 2 స్థానాల్లో ముస్లింలను మంత్రులుగా నియమించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఆ విధంగా ముస్లిం సముదాయానికి తగిన ప్రాతినిధ్యం కల్పించినట్లవుతుందని చెబుతున్నారు. వీరిలో ప్రముఖంగా ముస్లిం హక్కుల పోరాట సమితి కన్వీనర్ ఫరూక్ షుబ్లీ, అవాస్ కమిటీ సెక్రటరీ సమద్, ముస్లిం నగారా అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ తదితరులు ఉన్నారు. ఒక్క ముస్లింను మంత్రిగా తీసుకోలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ముస్లింల పట్ల వివక్షగాను అవమానంగాను ముస్లింలు భావిస్తున్నారు. ముస్లింలపై ఏమాత్రం ప్రేమ ఉన్నా తన చిత్తశుద్ధి నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చింది. ఇప్పుడైనా సరే తన మంత్రివర్గంలో ముస్లింలను తీసుకొని ఆ హుందాతనం చాటాలని, ముస్లింలపై తన ప్రేమను చాటే అవకాశాన్ని సద్వినియోగపరచాలని ముఖ్యమంత్రిని ఆవాస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. కేబినెట్లో ఇప్పటిదాకా కూడా 3.5 సంవత్సరాలు, దగ్గర 4 సంవత్సరాలు అవడానికి వస్తుంది ప్రభుత్వం ఏర్పడి, కానీ ఇప్పటిదాకా ఒక ముస్లింని కూడా మా కేబినెట్లో తీసుకోకుండా ఇప్పటిదాకా కేబినెట్ అనేది తీసుకుని రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే అవకాశం దొరికిందో ఆ అవకాశంలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ముస్లిం హక్కుల పోరాట సమితి తరపు నుంచి ఖచ్చితమైనటువంటి డిమాండ్ ఆయన ముందు పెట్టదలుచుకున్నాం. అదేంటంటే ఇద్దరు మంత్రుల్ని ముస్లిం మంత్రుల్ని మీ యొక్క కేబినెట్లో తీసుకొని ముస్లింలకు కేటాయిస్తే ఖచ్చితంగా ఈసారి ముస్లింలు మీకు సహకరించి సహాయం చేసి వచ్చే ఎన్నికల్లో కూడా మీకు ముఖ్యమంత్రి పదవిని మరియు తెలుగుదేశం ప్రభుత్వానికి ముస్లింలు సహకరిస్తారని చెప్పేసి మేము మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అరబ్ షేక్ ఔదార్యంతో లింబాద్రికి కొత్త జీవితం.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన లింబాద్రి పొట్టకోటి కోసం దుబాయ్ వెళ్ళాడు. ఒక అరబ్ షేక్ వద్ద పనిచేసేవాడు. అతను దుబాయ్ వెళ్ళింది 1995. 2007 జరిగిన ఒక ఘర్షణలో దుబాయ్కి చెందిన ఒక అరబ్ వృద్ధుడు లింబాద్రి చేతిలో చనిపోయాడు. లింబాద్రి జైలు పాలయ్యాడు. దుబాయ్లో హత్యకు మరణమే శిక్ష. అయితే హతుని దగ్గరి బంధువులు క్షమాభిక్ష ప్రసాదిస్తే అతను విడుదల కావచ్చు. రక్త పరిహారం చెల్లించి కూడా విడుదల కావచ్చు. కానీ ఆ రెండూ లింబాద్రికి సాధ్యం కాలేదు. అతనితో ఎలాంటి పరిచయం లేకపోయినా లింబాద్రి దయానీయ స్థితిని చూసి ఒక అరబ్బు షేకు చెల్లించిపోయాడు. అతని తరఫున తాను 1,80,00,000 రూపాయల రక్త పరిహారం చెల్లించి లింబాద్రికి విముక్తి లభించేలా చేశాడు. న్యాయస్థానం లింబాద్రికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో లింబాద్రి తిరిగి రాష్ట్రానికి వచ్చాడు. ఇంతకుముందు కూడా ఇలాంటిదే మరో సంఘటనలో పాకిస్తాన్కు చెందిన ఒక కారు డ్రైవరు శిరచ్ఛేద శిక్షకు 2 గంటల ముందు ఒక సౌదీ షేక్ అక్కడికి వచ్చి రక్త పరిహారం చెల్లించి కాపాడిన సంఘటన కూడా ఉంది. సౌదీ జనాద్రియా ఫెస్టివల్లో తెలంగాణ సభ్యుల హల్చల్. గత వారం సౌదీ రాజధాని రియాజ్లో జరిగిన జనాద్రియా ఫెస్టివల్లో తెలంగాణ ఎన్ఆర్ఐలు తెలంగాణ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం, తెలంగాణ ఎన్ఆర్ఐ సమాఖ్య తదితర 4 స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ ఎగ్జిబిషన్లో పాలు పంచుకున్నాయి. హైదరాబాద్ సంస్కృతి, వేషభాషలతో పాటు విద్యావకాశాలు, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ తదితర విశేషాలు తెలియజేశారు. పాంచ్ ఆర్గనైజేషన్ వాళ్ళే సబ్ ఇంతజామ్ కి హై, బహుత్ అచ్చా ఎంజాయ్ కర్ రహే సబ్ లోగ్. సారే తెలంగాణా కి జో ఖూబియాన్ హై ఉస్ సబ్ చీజోన్ కో హమ్నే క్యాప్చర్ కియా హువా యహాన్ పర్, ఇంక్లూడింగ్ ద మోన్యుమెంట్స్, టూరిజం, హెల్త్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఔర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. హమ్ యే చాహ్ రహే థే కి హమారి యూనివర్సిటీ ఔర్ యహాన్ పే జితనే భీ తాలీమీ ఇదారే హై హైదరాబాద్ మే ఔర్ తెలంగాణా మే, యే సబ్ జో హై సౌదీ లోగోన్ కో పతా చలే. తెలంగాణ బ్రాండ్ను ప్రమోట్ చేయడం, విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం తమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలియజేశారు. ఇవి ఈ వారం వార్తలు. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫిజ్. మా అస్సలాం.